వచ్చిన రోజు నుంచే వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు చేశారంటే ఈ అందరికీ తెలుసు ప్రతి పేద తనకు తాను తన తలరాత తాను రాసుకునే రకంగా ఇంతకుముందు వీళ్ళు మాట్లాడుతూ తలరాతలు మార్చడం కాదు జగన్ మోహన్ రెడ్డి గారు తను కూడా మార్చదల్చుకోలేదు మీ తలరాతలు మీరే మార్చుకోగలిగిన పరిస్థితి మీ చేతిలో అలాంటి అవకాశం మీ చేతిలో పెట్టే చర్యలు వరుసగా తీసుకుంటూ వచ్చారు ఇంతకుముందు రమేష్ మెన్షన్ చేశాడు రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు చేసేసి అక్కడికే మొక్కుబడిగా చేసిన రోజుల్లో రిజర్వ్డ్ స్థానాల్లో కూడా జనరల్ స్థానాల్లో కూడా రిజర్వేషన్ అంటే బీసీలకు ఇచ్చి ఆదరించి ఆ అధికారం లేక తీసుకురావడం అనేది మన కృష్ణా జిల్లాలో ఇక్కడ కూడా ఇక్కడే కనిపిస్తుంది మిగిలిన చాలా చోట్ల కనపడుతుంది అలాగే ఒక కుటుంబం యాజ్ యూనిట్ చూసుకుంటే మూడు 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 దశలు మీరు చూస్తే ఒకటి వ్యక్తి కుటుంబం మనకు సంబంధించినంత వరకు ఉద్యోగాలు అధికారత సాధికారత దిశగా ఆర్థికంగా నిలబడడం వీటన్నిటిలో సమపాళ్లలో ఎక్కడ చిన్నపాటి ఇది పోకుండా ఒకదాంతో ఒకటి పోటీ పడే రకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంత తోడ్పడుతున్నాయంటే ఈ మూడున్నరేళ్లలోనే నేరుగా డీబీటీ ద్వారానే దాదాపు 170,000 కోట్లు మాట్లాడుతుండగానే మీటర్ తిరుగుతోంది ఇంకో స్కీమ్ ఏదో ఉంది మళ్ళీ మొత్తం తొందరలో ఉంది మళ్ళీ 1000 కోట్లు 500 కోట్లు పడి ఖాతాల్లో పడుతోంది నాకు గుర్తుంది 170,000 కోట్లు ఇప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెమ్మల అకౌంట్లలో ఈ మూడున్నరేళ్లలో వేశామంటే ఆ మేరకు ఆర్థికంగా వాళ్లకు తమ కాళ్ల మీద తాము నిలబడే ఆ కుటుంబాలకు అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇది కుటుంబ పరంగా ఒక్కసారి సాధికారత ఆర్థిక సాధికారత ఇదిగో ఈ డబ్బు మీ చేతుల్లో పెడుతున్నాను తల్లి మీ కుటుంబాన్ని మీరే తీర్చిదిద్దుకోండి మీ పిల్లలను పాఠశాలకు పంపండి ఆ పాఠశాల కూడా ఎట్లుండాలి ఇంటర్నేషనల్ దీనితో పోటీ పడే రకంగా సిబిఎస్ఈ సిలబస్ ఏదో వచ్చిందంటే పెట్టామంటే పెట్టినట్టు కాకుండా ఆత్మగౌరవంతో మన పిల్లలు ముచ్చటగా తయారై స్కూల్కి వెళ్తుంటే ఓ పేద తల్లి అలాగే మిగిలిన కార్పొరేట్ స్కూల్స్ తో పోటీ పడుతూ నాకు నేను కూడా చదువుతున్నాననే ఆత్మవిశ్వాసంతో పిల్లలు స్కూల్కు వెళ్ళగలగడం అలాగే రేపు చదివిన తర్వాత ఏం చేస్తావంటే ఎవరితో అయినా పోటీ దేశం కాదు దేశం ఎల్లలు కూడా దాటిపోగలిగిననే భరోసాతో ముందుకు పోయే రకంగా సిలబస్ మార్పిడి కాని దానికి సపోర్టుగా అవసరమైన అన్ని పరికరాలనండి విధానాలనండి లేదా సిస్టమ్స్ డెవలప్ చేసి అందజేయడం కానీ ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయంటే నా కుటుంబంలో నా బిడ్డలు మంచి చదువు చదువుకొని ఆ చదువు కూడా ఇంగ్లీష్ మీడియంలో పెద్దంటిలో బాగా డబ్బున్న వాళ్ళ బిడ్డలతో పోటీపడి చదివి రేపు మెడిసిన్ ఇంజనీరింగ్ దేంట్లో అయినా సరే వాళ్ళతో పడి సీట్లు పోటీపడి సీట్లు సంపాదించుకోగలిగి పోగలరు మా పిల్లలనే నమ్మకం గతంలో లేని నమ్మకం ఈరోజు తల్లుల్లో తల్లిదండ్రుల్లో వచ్చిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏదో డబ్బులు ఇచ్చాం మీరు చూసుకోండి వదలడం కాకుండా హ్యాండ్ హోల్డింగ్ చేయి పెట్టుకుని నడపడం ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది అలాగే వైద్యం సంబంధించి మీ అందరు గుర్తు ఎప్పుడైనా రోగాలు పెరుగుతున్నాయి కొత్త కొత్త వస్తున్నాయి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదలు పెట్టినప్పుడు ఆయన పెట్టిన వాటిలో వచ్చి కట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఉన్నవి జాబితాలు 900కు చేస్తే ఈరోజు 3300కు అనుకుంటా అంతేనమ్మా 3300 అంటున్నాను 3300 ప్రొసీజర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అవి పెరిగేవి తప్ప తగ్గేవి కాదు ఇంకా ఏదన్నా కొత్తది వస్తే దానికి జోడించి ఎందుకు ఎందుకంటే ఆరోగ్యం అనేది సమాజం బాధ్యత తీసుకోవాలి సెక్యూరిటీ అంటే రియల్ హెల్త్ సెక్యూరిటీ రియల్గా ఎంతవరకు ఎంత ఖర్చు అయినా సరే మాకు మా ప్రభుత్వం అండగా ఉంది అనే భరోసా ఆర్థికంగా ఆర్థిక స్థిమితం లేకుండా ఆర్థికంగా తగిన వనరులు లేని వాళ్లకు అలాంటి భరోసా ఇవ్వడానికి పెట్టిన పథకం కాబట్టి చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలనే ఉద్దేశంతో 3300 ప్రొసీజర్స్ పెంచారు అంతటితో ఆగారా తర్వాత
ప్రొసీజర్ తర్వాత సర్జరీ జరిగితే పని చేయలేరు కాబట్టి అప్పుడు అవసరం అవుతుంది దానికి భరోసా ఇచ్చారు ఆరోగ్య ఆసరా అనే పేరుతో అనుకుంటా అలాగే డయాలసిస్ లాంటి వాటికి ఏవైతే కంటిన్యూస్ ఎక్కువ ఇదైతే వాటికి సెపరేట్ ఇస్తున్నాం అంటే ఒకటని కాదు నేను నా పాయింట్ ఏదైతే హోలిస్టిక్ గా టోటల్ గా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా మొత్తంగా అంటే ఈ రోజు ఎవరి ఇంట్లో అయినా పేద ఇంట్లో జబ్బు పడితే కళ్ళు మూసుకొని నేరుగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం వెళ్ళిపోయి హాస్పిటల్ లో చేరితే మళ్ళీ సేఫ్ గా బయటికి రాగలమనే భరోసా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా ఇంతవరకు లేదు అది మనకు తెలుసు కదా।